శ్రీకృష్ణుడు అప్పట్లో గొల్లభామల మనస్సులను కూడా దోచుకున్నట్టు కథ ఉంది కదా. అలాగే ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్ళ సంవత్సరం అంతా అందరి మనను పొంది అనుకున్నది సాధిస్తారన్నది ఓ నమ్మకం. స్వామి, నేను నా ప్రిన్స్ కలుసుకుని జీవితాంతం హ్యాపీగా ఉండేలా చూడు తండ్రి. స్వామి, నా బుట్టుబొమ్మని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎదురయ్యేలా చేయి స్వామి. చూడు బాషా, దేవుడు ప్రసన్నం అవ్వాలని చెప్పి ఇంకో జీవిని బలిస్తాం. ఇది అలాగే అనుకో. నా పగ చల్లారాలంటే వాడు కుమిలి కుమిలి ఏడవాలి. వాడలా ఏడవాలంటే వాడి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న బుట్టబొమ్మ నా చేతుల్లో నాశనమవ్వాలి. నాశనమవ్వాలి. అంబ పలుకు జగదాంబ పలుకు, కోన తల్లి పలుకు కోయ దొర పలుకు. మీ ప్రశ్నకు అమ్మ ఎటువంటి ఉత్తరమీ లేదే తల్లి. పొరపచ్చులన్నీ పోయి నీ కొడుకు కోడలు సఖ్యంగా ఉంటూ ఇకపైనైనా సుఖంగా బతుకుతారో లేదో చెప్పడం లేదే తల్లి. నా విన్నపం ఏంటంటే, ఒక మండలం రోజులు మీ కొడుకు కోడలతో ఆ దుర్గమ్మ వ్రతం పట్టించు తల్లి. శుక్రవారం శుక్రవారం కోడలితో ఆ దుర్గమ్మ గుడి చుట్టూ 101 మార్లు పొర్లు దండాలు పెట్టించు. ఆ పైన అంబ పలకనూ వచ్చు, ఆల బతుకులో ఎలుగురానూ వచ్చు. వింటున్నారా? నా తాపత్రయం అంతా మీ ఇద్దరు గురించే. మీరు భార్యాభర్తలుగా కలిసిమెలిసి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కనీసం నా కోసమైనా మీ ఇద్దరూ అమ్మవారు వ్రతం చేపట్టండి. అమ్మా అవంతి, కష్టమే అయినా నా తృప్తి కోసం వారం వారం అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలమ్మా. ఒరే విరించి, ఇది దొర వాళ్ళ తీరు. మీ అమ్మ కూడా ఏం పలకలేదంటే నేను చచ్చేలోపు ఇక వాళ్ళ సుఖ సంతోషాలు చూడలేననేక అర్థం. అలా బెంగ పడిపోకు తల్లి. నిజంగా వాళ్ళకు కలిసే రాత లేకపోతే ఇద్దరూ ఎడముఖంగా పెడముఖంగానైనా ఒకే గూట్లో ఎందుకుంటారమ్మా? ఏనాటికైనా కలుస్తారన్న ఆశతో ఆ తల్లిని ప్రార్థించటమే మనం చేయగలిగిన పని. అది బామ్మా, ఫైనల్గా కోయిదొరగారు ఏమంటున్నారంటే నా చేతిలో డబ్బులు పెట్టి మీరు తూర్పుకు తిరిగి దండం పెట్టండి అంటున్నారు. అయినా మనకు బుద్ధుండాలి బామ్మ, బతకడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం కడతారు. మన బతుకులు తెలుసుకోవడానికి మార్చుకోవడానికి
అందర్నీ నమ్మి మనం మోసపోకూడదు. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటి బామ్మ? మన బతుకులు ఎవరూ మార్చరు, మనమే మార్చుకోవాలి. రిషి, ఏమిటి అర్థం లేని ఆవేశం? కోయిదర ముందు ఏమిటి ఆ మాటలు? ముందు నువ్వు లోపలికి నడు. దొరా, వీడు కొంచెం ఆవేశం ఎక్కువ, మీరేం అనుకోవద్దు. ఏం పర్లేదు తల్లి, కానీ ఈ కుర్రోడిది ఆవేశం కాదు, ఆందోళన. కుర్రాడు ఓ కూన మీద మనసు పడ్డాడు, కానీ ఆ కూన ఎలా ఉంటుందో ఈ కుర్రవాడికి తెలీదు. తెలియడానికి తెలియకపోవడానికి మధ్య ఓ మాయ కమ్ముకుంది. కూన జాడ తెలిసింది పిలుపు వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. కానీ మధ్యలో ఓ దృష్టగ్రహం ఆ కూన నుండి పిలుపు రానియ్యకుండా అడ్డుపడుతుంది. ఆ ఆందోళనలోనే అందర్నీ చెడమడా చెరిగేస్తున్నాడు, ఈ కోయదొర్ని కూడా ఆడిపోసుకుంటున్నాడు. మరి నేను సెలవు తీసుకుంటాను తల్లి. మంచిది, ఇదిగో దొరా. కుర్రో కుర్రు, అంబ పలుకు జగద అంబ పలుకు, కొండ దేవర పలుకు కోయదొర పలుకు. దొరా జాగ్రత్తగా ఇనుకో, దుష్టగ్రహం అడ్డుపడుతుంది, దాన్ని నువ్వు సేధించిన రోజునే ఆ కూనతో నీ కలయిక. కుర్రో కుర్రు, అంబ పలుకు జగద అంబ పలుకు, కొండ దేవర పలుకు కోయదొర పలుకు. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, అంబ పలుకు జగద అంబ. దొర చెప్పింది నిజమేనంట్రా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అదేం లేదు బామ్మ, తనేదో కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయాడంతే, అంతకుమించి ఏం లేదు. ఏమిటో, ఈ ఇంట్లో ఎవ్వరూ నాకు అర్థం కావట్లేదు. ఈ కోయిదోరేంటి ఇలా చెప్పేసి వెళ్ళిపోయాడు? కుర్రాడు కూన మీద మనసు పడ్డాడు, కానీ ఆ కూన ఎలా ఉంటుందో ఈ కుర్రవాడికి తెలియదు. కానీ మధ్యలో ఓ దృష్టగ్రహం ఆ కూన నుండి పిలుపు రానియ్యకుండా అడ్డుపడుతుంది. ఏంటి పిన్ని? ఏంటి జిత్తు, ఏం చేస్తున్నావమ్మా? కనబడం లేదా పిన్ని? ఎక్సైజులు, స్టామినా పెంచుకోవాలి కదా. ఎందుకో? ఎందుకంటావేంటి? రేపు మేఘమాలని బలవంతంగా పెళ్ళైతే చేసుకోగలను, గాని భయంతోనైనా తను నాతో కాపురం చేయాలంటే నాకు బలముండద్దు? రేపు ఇష్టం లేదని ఎదురు తిరిగితే అదిరించి బెదిరించి అవసరమైతే కొట్టైనా సరే నా కంట్రోల్లో ఉంచుకోవడానికే ఈ ఎక్సర్సైజులు. బలం రావాలంటే ఎక్సర్సైజులు డమ్మీవి కాదురా, సిన్సియర్గా చెయ్యాలి. ఎలా కనిపెట్టే సోపిన్ని? అంత కష్టపడిపోతున్నట్టు నటిస్తుంటే ఎవరైనా కనిపెట్టేస్తారా? అది సరే గాని నాకు అర్జెంట్గా ఓ 5,000 కావాలరా. అదేంట్రా, 5,00,000 అడిగినట్టు అలా షాక్ అవుతున్నావు? షాకే పిన్ని, 1,00,000 ఇచ్చేవాణ్ణి పట్టుకొని మరీ చీప్గా 5,000 అడుగుతావేంటి పిన్ని? అవసరమైనప్పుడు 1,00,000 కూడా అడుగుతానులే, ప్రస్తుతానికి ఓ 5,000 చాలు. వెళ్ళు వెళ్ళి తీసుకురాపో. ఎక్కడి నుండి తేను? నమ్ముతున్నావు కదా అని 1,00,000,000 ఉన్నాయని చెప్తున్నాను. నువ్వు అడుగుతావని తెలిస్తే గత ఇంకోలా చెప్పేవాణ్ణి కదా.
5,000 కోసం ఇంత ఆలోచిస్తున్నాడు? ఏంటి ఆలోచిస్తున్నావు? లేవా? లేవు. నువ్వు అడుగుతావని జేబులో పెట్టుకుని తిరుగుతానంటి పిన్ని. బ్యాంక్ లో ఉన్నాయి, ఏటీఎం కి వెళ్ళి తీసుకొని వస్తాను. నువ్వు ఈ లోపల ఇల్లు జాగ్రత్తగా ఊర్చు. బా, ఏదో బిల్డప్లు ఇచ్చి అనవసరంగా ఇరుక్కున్నావురా జిత్తు. ఏం చెప్పి 5,000 నుంచి తప్పించుకోవాలి? లేదంటే ఎవణ్ణి బాధాలి? బ్యాగు. అంటే ఇదే నా ఏటీఎం. అక్క, ఏంటక్క ఇక్కడికి రెడీ అవుతున్నట్టునా? షాపింగ్ కి. షాపింగ్ కా? వినాయక చవితి అయిపోయింది కదా, ఇప్పుడు షాపింగ్ ఏంటి? సాయంత్రం నా ప్రిన్స్ ని కలుస్తున్నాను. నిన్న కూడా కలుస్తానన్నా చెప్పడమే కానీ కలడం కనబడడం లేదు. నిన్న ఏదో కన్ఫ్యూజన్ లో అలా అయిపోయింది, ఈ రోజు ఏ కన్ఫ్యూజన్ లేకుండా డ్రెస్ కోడ్ కూడా చెప్పుకున్నావు. తను చెప్పిన వైలెట్ కలర్ డ్రెస్ కొనటానికే షాపింగ్ వెళ్తున్నాను. మంచిది, త్వరగా వెళ్ళక్క. ప్రిన్స్ ని కలుసుకొని ఇంటి నుంచి త్వరగా వెళ్ళిపో, సరేనా? ఏంటి మొన్నటి నుండి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నా? ఏమైంది నీకు? నేను ఉండటం నీకు ఇష్టం లేదా? ఇష్టం కాబట్టి వెళ్ళిపోమంటున్నానక్క, ఇక్కడ ఉంటే ప్రమాదం. వెళ్ళిపో అక్క. నీ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ ఇంట్లో ఏదో జరిగింది. చెప్పు మున్ని, ఏం జరిగింది? చెప్పగలిగేలా ఉంటే ఎప్పుడూ చెప్పేదాన్ని. చెప్పకపోతే నా మీద ఒట్టు. అక్క ప్లీజ్ అక్క, నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ప్లీజ్ అక్క ప్లీజ్. ఆల్రెడీ ఎవరికి ఏం తెలియనియనని నాన్న మీద ప్రామిస్ చేశాను. ఏం చెప్పలేను, అందుకే నీ సేఫ్టీ కోసం చెప్తున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇల్లు వెళ్ళిపోమంటున్నానక్క. ఏం జరుగుంటుంది? ఇంతగా చెప్తున్నావంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది మున్ని. సరే, ఈరోజు సాయంత్రం ప్రిన్స్ని కలుస్తున్నాను కదా, మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాను. ఈ ప్రిన్స్ ఎవడు? నిన్నటి వరకు రిషి కదా దీన్ని ప్రేమిస్తున్నాడని అనుకున్నాము. రిషి దీన్ని, ఇదేమో ప్రిన్స్ని ప్రేమిస్తున్నారా? ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? ఎవరు ఎవరిని ప్రేమించినా దీన్ని పెళ్లి చేసుకునేది నేనే కదా. ఆ పెళ్ళేదో ఈరోజే జరిగిపోవాలి. ముందు షాపింగ్ కి వెళ్ళొచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం, ఓకేనా? పద. ఏటీఎం వస్తున్నా వస్తున్నా. ఏం మర్చిపోయాను? నీ బ్యాగ్. అయ్యో, పైన మర్చిపోయాను, తెస్తానండు. పిన్ని, ఏంటి అప్పుడు వచ్చేసావు? పక్కనున్న ఏటీఎం కి ఎంతసేపట్లో ఎల్లొస్తాం పిన్ని. ఇదిగో తీసుకో 5,000. తీసుకో. ఒకటి రెండు, చాలా థ్యాంక్స్ రా పిన్ని. థ్యాంక్స్ పక్కన పెట్టి
ఒక సీరియస్ మ్యాటర్ చెప్తాను విను. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చేసింది. ఆ మేఘమాలని నాకిచ్చి పెళ్లి చేయాలి. చేస్తావా లేదా? అలాగే చేద్దాం. ఈ మాటలు ఇంకా చాలు. చేతలు కావాలి. ఎప్పుడో కాదు, ఈ రోజే చేయాలి. టుడే. ఈ రోజా? అంటే నేను చెప్పింది చేయవా? చేవా, చెప్పు చేవా. చేస్తానరా. ఈ రోజే మేఘమాలతో నీకు పెళ్లి. అది లెక్క. థ్యాంక్ యూ పిన్ని. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ఓకే ఓకే, ఆగు పిన్ని. ఆ మామిడి తోట, దానిమ్మ తోట నీదే. అదే దానిమ్మ తోట నీదే. అలాగే రా పిన్ని. మేఘమాల, ఈరోజు సాయంత్రం వాళ్ళనెవన్నో కలుసుకొని నిర్ణయం తీసుకొని ఇంటికొచ్చేసరికంతా నీకు నాకు పెళ్ళి. మాంగళ్య బలం. పోయిదరిట్రా. బాబాయ్ కోయిదరిట్రా. కాంతి ఆపరా. రే, దేవుడు లేడా నిరూపించడానికి వెళ్తూ దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాడట నీలాంటి ఒకడు. అలా ఉంది నీ వరస. నవ్వింది చాలే గాని ఇంకాపరా, చిరాకొచ్చేలా ఉంది. లేకపోతే ఏంట్రా, సైన్స్ రాకెట్ కంటే ఫాస్ట్ గా దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి? అందులోనూ నువ్వు నమ్మడమే నాకు పిచ్చ కామెడీగా ఉంది. కోయదొర మాటల్ని నేనేం గుడ్డిగా నమ్మట్లేదు, అలాగని సింపుల్ గా తీసి పారేయట్లేదు. కానీ ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉందనిపిస్తుంది. ఎలా? ఆ రోజు గోల్డ్ షాప్ లో నన్ను చూడలేకపోయినందుకు బుట్టబొమ్మ చాలా బాధపడిపోయిందని గోల్డ్ స్మిత్ చెప్పాడు. అతను చెప్పిన దాని ప్రకారం అయితే తను ఆ రోజే ఫోన్ చేయాలి. కానీ ఇంతవరకు చేయలేదంటే సంథింగ్ ఏదో జరిగిందనిపిస్తుంది. నిజమే రిషి, నువ్వు చెప్తుంటే నాకు డౌట్ గానే అనిపిస్తోంది. ఏమై ఉండొచ్చు? అసలు ఇంతకీ నువ్వు ఇచ్చిన నెంబర్ కరెక్టేనా? ఈ నెంబర్ పనిచేస్తుందా? పనిచేస్తుంది రిషి. యాక్టివేషన్ అయిపోయిందని షాప్ వాడు కూడా చెప్పాడు. సరే, నీకంతగా డౌట్ ఉంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేస్తాను, క్లియర్ అవుతుంది కదా. సరే చెయ్. ఫోన్ అన్నా? తెలుసులే బాషా, అయినా ఆ నెంబర్కి ఆ పిచ్చి తప్పితే ఇంకెవరు చేస్తారు? సర్లే, ఇలా ఇవ్వు, మాట్లాడదాం. ఇది ఆ ఏసీపీ నంబరు. అయినా వాడెందుకు చేస్తున్నట్టు? ఏముందన్నా, సిమ్ మారిపోయింది అన్న విషయం వాళ్ళకి తెలిసిందేమో. క్రాంతి, ఏమైంది? ఫోన్ రింగ్ అవుతుందిరా.
వాట్ రింగ్ అవుతుందా? మరి నా దగ్గర రింగ్ అవట్లేదేంటి? అదే అర్థం కావట్లేదురా. ఇలా ఇవ్వు. అన్నా డౌట్ లేదు, వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళు ఊరుకోరు, సిమ్ ఎక్కడుందో తెలుసుకునేదాకా వదిలిపెట్టారు. తెలిస్తే మామూలుగా ఉండదన్నా. ఆ రిషి చంపడానికి కూడా వెనకాడ్డు. ఇప్పుడు ఏంటన్న పరిస్థితి? మేనేజ్ చేయాలి. ఇప్పుడే కలుద్దాం అంటుంది. దాని బ్రతుకు నాశనం చేసేదాకా రిషి గాని ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఆ తర్వాత తెలిసిన వాడు నా వాచీలో ముళ్ళు కూడా పీకలేడు.